అసలు ఫస్ట్లో స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఎందుకు సడన్గా స్పెషల్ ప్యాకేజీ అని ఎందుకు మార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? యా, దీని మీద కూడా చాలా ఆర్టికల్స్ రాశాను, చాలా దగ్గర మాట్లాడాను. సో క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎంత క్లుప్తంగా చెప్పినా 10 నిమిషాలు పడుతుంది. ఇట్స్ ఏ లిటిల్ టెక్నికల్ సార్. మొట్టమొదట స్పెషల్ కేటగిరీ స్టేటస్ విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ వితౌట్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ. ఓకే, బికాస్ ఎవరు అడిగినా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్తో పాటు పరిశ్రమ రాయితీలు వస్తాయనేటటువంటి దాంట్లోనే మెయిన్ ఇష్యూ మీద అంతా నడుస్తుంది. ఓకే, పరిశ్రమ రాయితీలు ఏ రోజు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్లో భాగం కాదు. మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చేసినటువంటి ప్రకటనలో కూడా ఎక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్లో భాగంగా పరిశ్రమ రాయితీలు ఇస్తామని ఆయన చెప్పలేదు. ఇది ఒక మిస్కాన్సెప్షన్ ప్రజల్లోకి పోయింది. మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి స్టేట్మెంట్లో 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి. మొదటి పారాగ్రాఫ్లో ఫర్ ఎకనామిక్ అసిస్టెన్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ విల్ బి మేడ్ అప్లికబుల్ టు ఆంధ్రప్రదేశ్ టు పుట్ దేర్ ఫైనాన్సెస్ ఆన్ ఏ ఫార్మర్ ఫుటింగ్. దట్ ఈస్ ఓన్లీ థింగ్. సెకండ్ పారాగ్రాఫ్లో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ విల్ బి మేడ్ అప్లికబుల్ టు బోత్ ది స్టేట్స్. సో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మన్మోహన్ సింగ్ గారు చెప్పలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఎకనామిక్ అసిస్టెన్సే పేర్కొనడం జరిగింది. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇవ్వటం జరుగుతుంది అని చెప్పారు. అది ఇచ్చేశారు. ఓకే, ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఈ విభజన చట్టంలో చెప్పారో 2, ఏదో ఒకటి క్యాపిటల్ డిప్రిసియేషన్ ఒకటి, ఇంకోటి ఇండస్ట్రియల్ ఎలిమెంట్స్ ఒకటి ఇచ్చారు. ఇవ్వటం 2 ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కు ఇచ్చారు, తెలంగాణకు ఇచ్చారు. ఎందుకంటే యాక్ట్ ప్రకారంగా ఏది ఆంధ్రాకి ఇస్తే తెలంగాణకు ఆటోమేటిక్గా ఇవ్వాలి. తెలంగాణకి ఇవ్వకుండా ఆంధ్రాకి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. సో అది వేరే భాగం. సో ఇంకా ఎకనామిక్ అసిస్టెన్స్ వరకే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కన్ఫైన్ అవుతుంది మన్మోహన్ సింగ్ గారి ప్రకటన ప్రకారంగా. రెండోది, ఈశాన్య రాష్ట్రాలలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ ఇవాల్వ్ అయిన పద్ధతి చూసుకున్నా అదే కరెక్ట్, అదే రకంలో ఇవాల్వ్ అయినాయి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ 1969 నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో అమల్లో ఉంది. దాని కింద ఇస్తూ ఉన్నది ఏంటంటే మిగిలిన రాష్ట్రాలకు 60%, 40% చొప్పున సెంట్రల్ స్కీమ్స్ను షేర్ చేస్తూ ఉంటే ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం 90% సెంట్రల్ గవర్నమెంట్, 10% స్టేట్లు పెట్టుకోవటం జరుగుతుంది. అంతవరకే పరిమితంగా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, పరిశ్రమ రాయితీలు 1994 నుంచి వేరే స్కీమ్ కింద ఇస్తూ ఉన్నారు. అవి ఏ రోజు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్లో భాగంగా ఇవ్వటం జరగలేదు. అవి వేరే స్కీమ్ కింద వస్తున్నాయి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద వస్తుందల్లా 60% మిగిలిన రాష్ట్రాలలో సెంట్రల్ స్కీమ్స్కు ఇస్తూ ఉంటే ఈశాన్య రాష్ట్రాల్లో 90% ఇస్తూ ఉన్నారు. అది ఆ క్లారిటీ ప్రజల్లోకి వెళ్ళలేదు. రెండోది, 14th ఫైనాన్స్ కమిషన్ ఏం చేసిందంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్కు నాన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్కు మధ్య ఉండేటటువంటి ఆ డిస్టింక్షన్ను రద్దు చేసింది. అది ఫ్యాక్ట్. అది జైన్ తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు ఒక ఎట్లా వాటిని అమలు చేయాలి అని ఒక సపరేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ను వేసి వాళ్ళ చీఫ్ మినిస్టర్స్ వాళ్ళ రికమెండేషన్ మీద పాత ఏ రకంగా అయితే ఫైనాన్సింగ్ చేస్తున్నారో అదే సిస్టమ్ను కంటిన్యూ చేస్తున్నారు. ఇది 90-10, 60-40 బదులు 90-10 ఈశాన్య రాష్ట్రాలకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే పదాన్ని తీసేసి బట్ ఆ ఫెసిలిటీని కంటిన్యూ చేశారు. అదే ఫెసిలిటీని మనకు స్పెషల్ ప్యాకేజ్ కింద ఇస్తాం. సో స్పెషల్ ప్యాకేజ్ కింద నీకు ఏ రోజు కూడా స్టేటస్ కింద కానీ ప్యాకేజ్ కింద కానీ పరిశ్రమ రాయితీలు భాగం కాదు. ఈశాన్య రాష్ట్రాల్లో అమలు జరుపుతున్న పద్ధతిలోనూ భాగం కాదు, మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్లోనూ భాగం కాదు. సో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తీసేస్తే ఈరోజు స్పెషల్ కేటగిరీ కాకుండా, స్టేటస్ అనే పదం కాకుండా, ముఖ్యమంత్రుల కమిటీ రికమెండేషన్స్ మీదనే ఈ 90-10 కంటిన్యూ చేస్తున్నారు, అదే మనకు ప్యాకేజ్ కింద ఇస్తామన్నారు. సో దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ.
అది తీసేసుకొని ఉండాల్సింది. తీసేసుకొని ఉండాల్సింది ఎందుకనంటే నిన్న పీయూష్ గోయల్ గారి ప్రెజెంటేషన్లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ రేజ్ చేశారు, విచ్ ఇస్ ఏ నోన్ థింగ్, బట్ జనరల్ పబ్లిక్ తెలియదు. 14వ ఆర్థిక కమిషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత రెవెన్యూ లోటు అనేది లెక్కగట్టినప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రాష్ట్రం 40% పెట్టుకుంటుంది, కేంద్రం 60% పెట్టుకుంటుంది అని లెక్కగట్టి మనకి 22,000 కోట్లు ఇచ్చారు. ఓకే, అదే గనక కేంద్రం 90% పెట్టుకుంటుంది, మనం 10% పెట్టుకుంటాము అనే దాని కింద లెక్క కడితే ఆ 22,000 కోట్లు 5,000 కోట్లు అవుతాయి. మరి మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి 90% ఇస్తామన్నప్పుడు ఇక్కడ మీకు రావాల్సింది 22,000 కోట్లు కాదు కదా, 5,000 కోట్లే కదా అనే పాయింట్ రైజ్ చేశారు, విచ్ ఇస్ అ వ్యాలిడ్ పాయింట్. సో నీకు స్పెషల్ ప్యాకేజ్ కింద స్పెషల్ కేటగిరీ స్టేటస్లో వచ్చే సమానమైనటువంటి సదుపాయం 16,500 కోట్లు ఇచ్చేటట్టయితే అక్కడ ఏం చేయాలి, 22,000 కోట్ల బదులు 5,000 కోట్లు ఇవ్వాలి. 5,000 ప్లస్ 16,000 కోట్లు అంటే ఇప్పుడు వచ్చి 22,000 కోట్లే సేమ్ అవుతుంది. బట్ ఆ పాయింట్ మేము రేజ్ చేయకుండా అది అట్లాగే కంటిన్యూ చేస్తూ 16,500 కోట్లు ఇవ్వటానికి సిద్ధమైనా కానీ నేను తీసుకోలేదు అనే పాయింట్ రేజ్ చేశాడు. సో యాక్చువల్గా మనకు అయ్యే ఆ ప్రయోజనాన్ని ముఖ్యమంత్రి గారు రాజకీయ ప్రయోజనాల కోసంగా సాక్రిఫైస్ చేశాడనేది రియాలిటీ. సో ఆ పాయింట్ ఎందుకు మరి జయప్రకాష్ నారాయణ గారి కమిటీలో ఆ ఇష్యూని ఎందుకు డిస్కస్ చేయలేదు, ఎందుకు ఫ్లాగ్ చేయలేదు నాకు అర్థం కావట్లేదు. ఓకే, దిస్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ టు హోల్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. అంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఆగటమే తప్ప వేరే ఇంకిందులో దానివల్ల మనకి జరిగిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే పరిశ్రమ రాయితీలు ఏ రోజు కూడా దీంట్లో భాగం కాదు. మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్ ప్రకారం చూసినా భాగం కాదు, ఈశాన్య రాష్ట్రాల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ను అమలు చేస్తున్న విధానాన్ని చూసినా కానీ భాగం కాదు. ఓకే సార్, ఇప్పుడు టెక్నికల్ రీజన్స్ తోటే స్పెషల్ స్టేటస్ కాకుండా స్పెషల్ ప్యాకేజీ ఇస్తామన్నారా? కరెక్ట్, దట్స్ రైట్. అక్కడ కూడా అది అమలు జరపట్లేదు కాబట్టి అదే సహాయాన్ని స్పెషల్ ప్యాకేజ్ కింద మీకు ఇస్తామన్నారు. తీసుకొని ఉండాల్సింది, తీసుకొని ఉంటే రాష్ట్రం బాగుపడి ఉండేది. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఈయన అడిగినటువంటి అసెంబ్లీ సీట్స్ను ఈయన అడిగిన పద్ధతిలో పెంచలేదు కాబట్టి దాన్ని మెయిన్ కాజ్ మనలో పెట్టుకొని దీనిని ఒక ఇష్యూ చేశాడు, ప్రజల్లో సక్సెస్ఫుల్గా బీజేపీని డ్యామేజ్ చేశాడు గత 1 సంవత్సరం. ఓకే, ఇప్పుడు ఈ స్పెషల్ ప్యాకేజీ స్పెషల్ స్టేటస్ ఇదే ఇష్యూల మీద నెగిటివ్గా మరి పబ్లిసిటీ చేస్తున్నారు ఆల్రెడీ. అదే ఆయన చేతిలో మీడియా ఉంది, తను అనుకున్న రకంలో ప్రజాభిప్రాయం మలచడానికి ప్రయత్నం చేశాడు, బట్ విఫలం అవుతాడు, రేపు ఎలక్షన్లో తెలిసిపోతుంది. మీడియా ఎందుకు పనిగట్టుకొని ఒకళ్ళ ఒక పార్టీకి ఎందుకు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందంటే అది దురదృష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దురదృష్టం ఇంకెక్కడా లేదు. అది మరి దానికి ఆర్థికమా సామాజికమా ఇంకా ఏమైనా ఉన్నాయో అది వాళ్ళే చెప్పాలి. అది గతం నుంచి ఎన్టీ రామారావు గారు ఉన్న టైం నుంచి ఆ వైస్రాయ్ హోటల్ ఇష్యూ దగ్గర నుంచి కూడా అట్లా జరుగుతూనే ఉంది అని అంటున్నారు. నేను చాలామంది సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడాను సార్, సీనియర్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడాను, అప్పటి నుంచి కూడా ఇలా చేస్తున్నారు అని. అలా అది కరెక్ట్ కాదు కదా సార్? కరెక్ట్ కాదు, మరి జరుగుతూ ఉంది. మరి అలాంటి వాటిని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మనం చేయగలిగినంత చేస్తాము. ఇప్పుడు చూడండి, నేను ఏదైనా మాట్లాడినా చెప్పినా గత 1 సంవత్సరం నుంచి మాట్లాడుతున్నాను. అవును, ఏవో మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ నుంచి పోవాల్సిందే, ఏదైనా ఎప్పుడైనా అయితే సాక్షి పడేస్తాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చే అవకాశం లేదు కదా, అదంతా ఒక పార్టీకి కట్టుబడిపోయింది అనేది దీన్ని బట్టే తెలుస్తూ ఉన్నది. సో నేను చేయగలిగినంత చేస్తూనే ఉన్నాను, రాస్తూ ఉన్నాను, యూట్యూబ్లో చేస్తున్నాను, సోషల్ మీడియాను ప్లాట్ఫామ్గా వాడుకొని నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవటం అయితే నా లెవెల్లో జరిగింది. యాక్చువల్గా ఈ మొత్తం విభజన అంశాల మీద స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద స్లైడ్స్ లాగా చేసి నా ట్విట్టర్ అకౌంట్లో పెట్టాను, ఫేస్బుక్ అకౌంట్లో పెట్టాను. ఎవరైనా కానీ దాంట్లో యాక్సెస్ తీసుకుంటే పోయి చూస్తే అవుపిస్తాయి. ఇవన్నీ మీరు చాలా చాలా ఎడ్యుకేట్ చేశాను, నాకు తెలిసినంతవరకు నేను చాలా ఎడ్యుకేట్ చేశాను. ఓకే, మరి ఇప్పుడు ఈ అంటే నెగటివ్ ప్రచారం నుంచి ఎలాగ మీరు ఎదుర్కోబోతున్నారు? బీజేపీ పార్టీ ఏదో దీని మీద చర్చ చేసి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా సైడ్గా ఎట్లా మన ప్రెసెన్స్ ఫీల్ అయ్యేటట్టుగా చూసుకోవాలనే దాన్ని తప్పకుండా బీజేపీ కొంత మేధోమథనం చేయాల్సిన అవసరం ఉన్నది, చేస్తారు. టైం కూడా తక్కువ ఉంది కదా సార్, ఇంకిప్పుడే ఉంది. ఇప్పుడు ఇప్పుడు చేయగలిగిందంతా చేశాం.
దిస్ ఇస్ ఫర్ ఫ్యూచర్. ఓకే, ఎనీ కేస్ బీజేపీ ఒక ఎన్నికల పార్టీ అయితే కాదు, బీజేపీ లాంగ్ టర్మ్ పార్టీ విత్ ఎ లాంగ్ టర్మ్ విజన్. సో చూద్దాం ఏదో చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.